యేసుక్రీస్తు ప్రభు వారు లాంటి వాడు కూడా దేవుని కుమారుడైనప్పటికీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనైనా సరే అంగీకరింపబడాలంటే తప్పకుండా జీవిత కాలమంతా మహారోదనతో శ్రమలతో ఆయన భయభక్తులు కలిగి జీవించవలసిందే. డౌట్ లేదు. ఈరోజున నువ్వైనా సరే నేనైనా సరే దేవుని చేత అంగీకరించబడాలంటే ఈ లక్షణాలను కలిగి ఉండాలి. ఏదో కొద్దిసేపు అండి వాక్యం చెప్పినంతసేపు బాగుంటామండి, లేకపోతే వాక్యం విన్నంతసేపు బాగుంటామండి, సంఘానికి వచ్చినంతసేపు బాగా చేస్తామండి, మిగతా సమయం అంతా మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము బ్రతుకుతామంటే నువ్వు అంగీకరించబడవు. నీ క్రైస్తవ్యం వ్యర్థం. వేషధారణతో కూడిన బ్రతుకు బ్రతుకుతున్నావు నువ్వు. దాని గురించి బయటికి రా. ఏమండి, నువ్వు దేవుడు ఉన్నప్పుడు ఒకలాగా, అంటే సంఘానికి వచ్చినప్పుడు ఒకలాగా, సంఘానికి రానప్పుడు ఒకలాగా ఉండడానికి వీల్లేదు. క్రైస్తవుడికి రెండు జీవితాలు లేవు. క్రైస్తవుడికి రెండు హృదయాలు ఉండకూడదు. క్రైస్తవుడికి రెండు ఆలోచనలు ఉండకూడదు. క్రైస్తవుడికి రెండు బ్రతుకులు ఉండకూడదు. క్రైస్తవుడికి ఒకటే బ్రతుకు, ఒకటే మాట, ఒకటే ఆలోచన. ఏమండి అదేంటో తెలుసా? నేను పరిశుద్ధుడను, నేను క్రైస్తవుడని, నేను క్రీస్తును ధరించుకున్న వాడను. ఏమండి, నన్ను సమాజం చూస్తూ ఉంది, నన్ను ప్రపంచం చూస్తూ ఉంది, నన్ను దేవుడు చూస్తున్నాడు. నేను జాగ్రత్తగా బ్రతకాలి. ఏమండి, నేను దేవుడికి నచ్చిన బ్రతుకు బ్రతకాలి, దేవుడికి నచ్చినట్టుగా జీవించాలి. ఎప్పుడైతే ప్రియులారా నువ్వు ఇది కలిగి ఉంటావో అప్పుడే నువ్వు దేవుడికి భయపడతావు, అప్పుడే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు, అప్పుడే నువ్వు దేవుని చేత అంగీకరించబడతావు.